అంటే ఏమిటి, దాని గురించి చెప్పండి. మామూలుగా క్షయము అంటే నాశము, తరుగుట, తరిగిపోవుట. అక్షయము అంటే తరుగులేనిది, నాశము లేనిది, ఏనాటికే ముగియనిది, అయిపోకుండా ఉండేదాన్ని అక్షయము అంటారు. ఇది సంస్కృతం వచ్చిన వారు సామాన్యం చెప్పే అర్థం. కానీ వాస్తవంగా మనకు శాస్త్రంలో అక్షయ అంటే ఆ అంటే అర్థం విష్ణువు, అకారార్థో విష్ణువు అని అర్థం. అక్షయ, క్షయ అంటే ఇల్లు, గృహం. అక్షయ అంటే విష్ణు గృహం, శ్రీ మహావిష్ణువు యొక్క మందిరం అంటే భగవంతుని సన్నిధి అంతే. కాబట్టి అక్షయము అంటే భగవంతుని సన్నిధి. ఎందుకు అలా చెప్పుకోవాలి అంటే నాశము లేని స్థలం అదే కదా. మనం ఈ లోకంలో ఎక్కడ ఉన్నా మళ్ళీ ఎన్నడో ఉన్నాడు తిరిగి ఇక్కడికి రావాలి. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే చయనం, ఇవన్నీ క్షయములే. పరమాత్మ సన్నిధిలో ఉన్నప్పుడే అక్షయం. అందువల్ల అక్షయం అంటే విష్ణు మందిరం, పరమాత్మ సన్నిధి. అక్కడ చేరటానికి కావలసిన చేసే ప్రతి ప్రయత్నం అక్షయం, అది దానిలోని పరమ